రన్నింగ్ పీస్ ఇది బాగా ఎక్కువగా అంటే వెళ్ళే పీస్ ఫస్ట్ ఇది డోరి తీసేసి బ్యాటరీ కూడా తీసేసి ఆల్రెడీ దీనికి స్క్రూస్ అనేది తీసేసింది స్క్రూస్ 6 స్క్రూస్ ఆల్రెడీ రిమూవ్ చేసి ఉన్నాయి కాబట్టి మనం సింపుల్గా ఈ బోర్డుకి దీనికి మధ్యలో కొంచెం గ్యాప్ లోపల తీసి సపరేట్ చేసుకోవచ్చు. సపరేట్ చేసుకున్నట్లయితే చూడండి ఇక్కడ ఫస్ట్ దీన్ని టాప్ బాటమ్ ఈ టాప్ బాటంలో చూస్తే మనం ఇక్కడ మనకు ఒక స్పీకర్ ఇచ్చాడు ఇయర్ స్పీకర్ తీస్తే దీంట్లో ఏ కాంపోనెంట్స్ లేవు కాబట్టి దీన్ని పక్కన పెట్టేసేయండి. ఇయర్ స్పీకర్ నెక్స్ట్ కింద బాడీ చూసినట్లయితే మనం దీంట్లో మనకి ఇక్కడ ఒక వైబ్రేటర్ కనిపిస్తుంది. ఈ వైబ్రేటర్ కూడా షోల్డరింగ్ వైబ్రేటర్ అంటాం దీన్ని ఎందుకంటే మనకి ఇక్కడ రెండు వైర్స్ ఇది ఇయర్ స్పీకర్ ఇది వచ్చేటప్పుడు మనకు వైబ్రేటర్ ఇది మనకి టాప్ బాడీలో ఉంది ఇదేమో బాటమ్ బాడీలో ఉంది. ఇప్పుడు ఈ బాడీస్ అని రెండు తీసి పక్కన పెట్టుకుంటే మనకి సెంటర్ మదర్ బోర్డు ఒకటి కనిపించింది. ఓకే ఈ మదర్ బోర్డుని చూడండి ఫస్ట్ పైన బాడీ చూసుకుందాం. ఇది చూసేటప్పుడు ఇందాక మీరు చూసినట్టుగానే యాజ్ ఇట్ ఈస్ ఈ రెండింటి మధ్యలో గ్యాప్ అనేది ఇచ్చాడు ఈ గ్యాప్ కట్ చేసి అతికిచ్చేసి ఉంచాడు అది ఇందాక మీరు చూసినట్లుగానే షోల్డరింగ్ చేసింది సేమ్ అదేవిధంగా షోల్డరింగ్ అనేది చేసింది ఒక స్ట్రిప్ ఇది కూడా సేమ్ అదే విధంగా తీసుకుంటాం మనం తీసేస్తాం మళ్ళీ వేసుకుంటాం. ఓకే అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి ఛార్జింగ్ కనెక్టర్ ఒకటి ఇచ్చాడు యూఎస్బి కనెక్టర్ ఒకటి ఇచ్చాడు హెడ్ ఫోన్స్ కనెక్టర్ ఒకటి ఇచ్చాడు అండ్ కెమెరా విత్ స్ట్రిప్ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఛార్జింగ్ కనెక్టర్ ఉంటుంది ఇది వచ్చేటప్పటికి మెమరీ కార్డ్ ట్రే ఈ మెమరీ ట్రే అనేది కూడా తీసేయచ్చు మళ్ళీ కొత్త తీసుకోవచ్చు దీనికి. ఓకే ఇక్కడ మనకి ఇయర్ స్పీకర్ ఇక్కడ మనకి లౌడ్ స్పీకర్ ఒకటి ఇచ్చాడు లౌడ్ స్పీకర్ ఇది ఇది కింద పాజిటివ్ పైన నెగిటివ్ రెండు ఇచ్చాడు. ఇప్పుడు ఇవి మొత్తం అసలు కాంపోనెంట్స్ ఒక్కొక్కటి ఎలా తీయాలి ఎలా వేయాలి అనేది చూసుకుందాం. ఫస్ట్ మెమరీ కార్డు ట్రే కొద్దాం మెమరీ ట్రే అసలు ఇది ఎలా తీయగలుగుతాం మళ్ళీ ఎలా వేయగలుగుతాం ఫస్ట్ మనం బ్లోయర్ ఆన్ చేసుకుంటాం. బ్లోయర్ ఆన్ చేసిన తర్వాత మనకి కావాల్సిన పేస్ట్ అనేది కొంచెం ఈ మెమరీ ట్రే మీద పెట్టేస్తాం. ఈ మెమరీ కార్డ్ ట్రే మీద పెట్టేసేసి ఈ బ్లోయర్తో తీసుకొచ్చి వీలైనంత వరకు ఇట్లా సైడ్కి పెట్టుకుంటాం. ఎందుకు అంటే కాంపోనెంట్స్ అనేది ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి కాంపోనెంట్స్ అనేది కనిపిస్తున్నాయి కాబట్టి ఈ కాంపోనెంట్స్ అనేది పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకని వీలైనంత వరకు ఇట్లా సైడ్కి పెట్టుకుంటాం. ఇప్పుడు దీన్ని పట్టుకొని జస్ట్ ఇట్లా పెట్టేసేసి ఈ బ్లోయర్ అనేది దాని దగ్గరికి తీసుకురావడం వల్ల కొంచెం సేఫ్టీ ఆటోమేటిక్గా అదే కరిగిపోయి మనకి బయటగానే వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి ఒక కనెక్టర్ కూడా మనకి ఇక్కడెక్కడ మిస్ అవ్వాలి. ఓకే ఇప్పుడు వేసే విధానం వచ్చేసి అది షోల్డరింగ్ రాడ్ వచ్చింది ఆన్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి తీసేటప్పుడు ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ అయింది ఇది కూడా ఇక్కడ ఊడిపోయింది. ఫస్ట్ దీన్ని వేద్దాం ఇక్కడ మీకు ఇంతకుముందు చెప్పాను కదా అదేవిధంగా ఇక్కడ మనకి నల్లగా అయిపోయింది కాబట్టి సరికాదు కుక్కుంగా ఉంటుంది
దీన్ని మళ్ళీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని కొంచెం గీ కలిపాయి పైన. త్వరగా హీట్ అవుతుంది. అన్ని కనెక్టర్స్ టచ్ అయ్యేటట్టు పెట్టుకుంటాం ఈజీగా. ఇప్పుడు మనకి మెమరీ కార్డ్ చిప్ అనేది రెడీ అయిపోయింది. ఓకే, మెమరీ ట్రే అనేది వేయడం రెడీ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ మనకి స్పీకర్ అనేది ఊడిపోయి కనిపిస్తుంది. దీన్ని జస్ట్ ఇట్లా ఫిక్స్ చేసుకోవచ్చు ఇక్కడ. దాని దగ్గర ఉన్న కనెక్టర్ మీద మనం అన్న ఇట్లా జస్ట్ షోల్డింగ్ రాడ్ పెట్టంటే చాలా నీట్గా వచ్చేస్తుంది. అలా ఫిక్స్ అయిపోయి ఉంటుందండి. దాని తర్వాత మెయిన్ మనకి ఇక్కడ ఎల్సీడీ అనేది ఒకటి ఉంది. ఇప్పుడు ఇది కూడా చూపిస్తే బెటర్ అంటారు. ఎల్సీడీ సేమ్ అదే అనమాట, స్ట్రిప్పే. అంటే ఇందాకలో ఒక స్ట్రిప్ తీసేసానే అదే టైప్ ఎల్సీడీ. చూపిస్తేనే మేడం బాగుంటుంది కదా. వచ్చినప్పటికీ మీకు 37 పిన్స్తో ఒక ఎల్సీడీ అనేది కనిపిస్తుంది. ఓకే, 37 పిన్స్తో ఒక ఎల్సీడీ ఉంటుంది. ఇప్పుడు సేమ్ అదేవిధంగా కొంచెం పేస్ట్ అనేది ఈ పోల్స్కి 37 పోల్స్కి టచ్ అయ్యేటట్టు ఈ పేస్ట్ కొంచెం పెట్టుకుంటాం. పెట్టుకున్న తర్వాత బ్లోయర్ ఆన్ చేసుకొని సేమ్ అదేవిధంగా ఇందాకలు తీసినట్లుగానే కొంచెం హీట్ అనేది దాని మీద పెట్టినప్పుడు అది ఆటోమేటిక్గా కరిగిపోయి ఉంటుంది. ఒక సైడ్ మాత్రం ఇలా ఎల్సీడీని ఒక సైడ్ లేపి పట్టుకొని కొంచెం హీట్ అక్కడనే పెట్టగలిగితే ఎల్సీడీ అనేది దాని నుంచి సపరేట్ అయిపోతుంది. కొంచెం అలా హీట్ పెట్టగలిగితే ఎల్సీడీ అనేది ఆటోమేటిక్గా సపరేట్ అయిపోతుంది. చూడండి, ఒక 2 పోల్స్ లేదు ఆటోమేటిక్గా అయ్యి వచ్చేస్తున్నాయి. జస్ట్ మనం అలా అంటే మిగతావన్నీ వచ్చేస్తుంది. ఈ విధంగా మనం ఎల్సీడీ అనేది తీసేస్తాం. ఇప్పుడు ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మనం క్లియర్గా ఇక్కడ మనం ఒక్క పోల్ కూడా ఏది కూడా మనకి పడవలేదు.
కలిసి ఒక పూలు కూడా ఇక్కడ చూసినట్లయితే మనకి ఒక పోలు కూడా ఏ పోలు కూడా మనకి ట్రాక్ అనేది పోలేదు, అన్నీ చాలా నీట్గా వచ్చేస్తున్నాయి. ఒక్కసారి మళ్ళీ ఉన్న పేస్ట్ని దీన్ని కొంచెం అప్లై చేసిన తర్వాత ఈ షోల్డరింగ్ రోడ్ తీసుకొని ఈ పోల్స్ అన్నిటినీ కొంచెం ఇలా నీట్గా చేసుకుంటే చూడండి ఫస్ట్ అసలు ఎలా ఉన్నాయి. ఇప్పుడు చేస్తున్నప్పుడు దీంతో కొంచెం షోల్డరింగ్ రోడ్తో నీట్గా ఉంటుంది. దీంతో మనం ఇలా అనుకోవటం వల్ల ఏ కనెక్టర్స్ ఒకదానికి కనెక్ట్ అవ్వు, ప్లస్ దీంతో చాలా నీట్గా వస్తుంది అన్నమాట. మళ్ళీ అదేవిధంగా ఇప్పుడు ఒకసారి ఎల్సిడి వేసేద్దాం. చూడండి ఇది వేసే ముందు మీరు అసలు ఇది పనిచేస్తుందా లేదా చెక్ చేసుకోవచ్చు. ఇలా ఫస్ట్ పెట్టేసి పోల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకొని షోల్డరింగ్ చేయకుండా జస్ట్ దీని మీద గట్టిగా ప్రెస్ చేసుకొని ఈ పోల్స్ అన్ని మీరు కరెక్ట్గా పెట్టుకొని గట్టిగా దీని మీద ప్రెస్ చేసి పట్టుకొని ఎల్సిడిని తిప్పేసి బ్యాటరీని పెట్టి ఆన్ చేసుకొని చూడవచ్చు. ఇలా మీరు గట్టిగా అంటే కరెక్ట్ పోల్స్ అనేది కరెక్ట్ టచ్ అయితే మీరు గట్టిగా టచ్ చేసిన తర్వాత అంటే ఇది టెస్టింగ్ అన్నమాట, టెస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇలా అసలు ఎల్సిడి పనిచేస్తుందా లేదా అనేది మీరు ఈ విధంగా టెస్ట్ చేసుకుంటూ ఉండవచ్చు. ఓకే పనిచేస్తుంది అనుకున్నప్పుడు దీన్ని తీసేసి ఎల్సిడిని బిగించేసేయండి. బిగించడం ఇందాకలో ప్రాసెస్ సేమ్ ప్రాసెస్ యాజ్ ఇట్ ఈస్గా చూడండి. ఫస్ట్ పోల్ ఒకటి మనకి టచ్ అవ్వాలి అండ్ లాస్ట్ పోల్ టచ్ అవ్వాలి. దాని తర్వాత మిగిలిన మధ్యలో పోల్స్ అన్ని చాలా నీట్గా పెట్టుకోవాలి, వన్ బై వన్ నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. దాని తర్వాత పించర్ పెట్టి కొంచెం ఇలా ప్రెస్ చేసి ఇలా జస్ట్ అనుకుంటూ ఉండాలి. అన్ని పోల్స్ అయిపోయిన తర్వాత మనకి ఏ పోల్కి ఎక్కడైనా పోల్స్ మనకి గ్యాప్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఎక్కడైనా ఉంటే దాని మీద మళ్ళీ ఒక్కసారి ఇలా అడ్జస్ట్ చేసుకుంటే ఆ గ్యాప్ అనేది మనకి కవర్ అయిపోతుంది. ఈ విధంగా గ్యాప్ అనేది మనకి క్లియర్గా కవర్ అయిపోతుంది. ఇప్పుడు ఎల్సిడి అనేది మనకి రిపేర్ అయిపోయింది, కొత్త ఎల్సిడి మనం వేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి వైబ్రేటర్ బిగించేసుకుందాం. ఇది ఆల్రెడీ ఊడదీసింది కాబట్టి బిగించడం చూడండి. దీనికి మనకి కాపర్ వైర్ అనేది బయటికి పడలేదు, అందుకని దాన్ని కొంచెం వైర్ అనేది బయటికి తెచ్చుకుందాం. ఈ వైర్ అనేది బయటకు వచ్చిన తర్వాత కొంచెం లైట్గా పేస్ట్ పెట్టేసేయండి. దీనికి లైట్గా పేస్ట్ అప్లై చేసి ఈ పోల్స్ ఇక్కడ మనకి కనిపించే పోల్స్ దగ్గరికి తీసుకొచ్చి షోల్డరింగ్ రోడ్తో దీన్ని కొంచెం ఇక్కడ షోల్డరింగ్ చేసినట్లయితే ఈ లెడ్ అనేది కరిగిపోయి దానికి అతుక్కుపోతుంది అండ్ అలాగే నెగిటివ్ పిన్ ఇంకోటి కూడా. ఈ విధంగా మనం వైబ్రేటర్ని బిగించేసుకుంటాం, ఇలా రిపేర్ అయిపోతుంది. ఇప్పటివరకు మనం దీంట్లో ఉన్నాయన్నీ చూసుకున్నాం, ఎలా రిపేర్ చేయాలి, ఎలా ఊడదీయాలి, ఎలా పెట్టేయాలి. ఇప్పుడు మనం బిగించేసుకుందాం మొబైల్ని.
ఫస్ట్ వెనక డోర్ తీసుకొచ్చి దీంట్లో కావాల్సినవి ఇక్కడ వెనకనే పెట్టేసేస్తాం. అండ్ ఈ వైబ్రేటర్ అనేది దాని యొక్క ఏరియాలో రివర్స్ చేసి ఫస్ట్ దీన్ని వైబ్రేటర్ని ఇలా పెట్టేస్తాం. దాని తర్వాత మిగతా బాడీని అంతా సెట్ చేస్తాం. ఈ విధంగా కంప్లీట్ బాడీ అంతా పెట్టేసి పై బాడీ మీద ఉన్నది స్పీకర్, ఈ స్పీకర్ కూడా మనం దీనికి కనెక్ట్ చేసి షోల్డరింగ్ చేసుకోవాలి. దాని తర్వాత ఇలా బిగించేస్తాం. నెక్స్ట్ మనకి ఇక్కడ కనిపించే 6 screws, ఈ స్క్రూస్ పెట్టేసేస్తే మనకి మొబైల్ అనేది తయారైపోతుంది. బ్యాటరీ పెట్టేసేసి ఆన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఈ మొబైల్లో ఏ కాంపోనెంట్ అయినా